సిస్ ఓల్డ్ ఈబైక్స్ న్యూ ఎడిషన్, లెట్స్ రివ్యూ ఇట్. సో దీనికి ముందు ఉన్న జాగ్వార్ మోడల్కి ఇప్పుడు వచ్చిన కొత్త ఎడిషన్కి ఏం డిఫరెన్స్ చూద్దాం. ఈ ఎం అనే బటన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. ఈ కొత్త ఎడిషన్లో మనకి ఎల్సీడీ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ ఏ వాటర్ ప్రూఫ్. ఈ డిస్ప్లేలో మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామన్నది చూపిస్తుంది. అండ్ కింద మనం చూసామంటే ఎంత దూరం వెళ్ళామన్నది కూడా మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనం చూసామంటే బ్యాటరీ పవర్ ఎంత ఉందనేసి కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ అదేలాగా మనకి పెడల్ అసిస్ట్ మోడ్స్ వచ్చి 5 మోడ్స్లో ఉన్నాయి. సో ఈ ప్లస్ అనేది మనం క్లిక్ చేస్తూ ఉంటే మనకి పెడల్ అసిస్ట్ మోడ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మైనస్ క్లిక్ చేస్తూ ఉంటే పెడల్ అసిస్ట్ మోడ్ మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ పెడల్ అసిస్ట్ వల్ల మనం ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఎల్ఈడి డిస్ప్లేలో మనకి డిఫరెంట్ మోడ్స్ అనేది ఇస్తున్నారు. సో ఈ ఎం అనేది మనం ప్రెస్ చేస్తూ ఉంటే డిఫరెంట్ మోడ్స్కి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ట్రిప్ మోడ్లో మనం ఎంత దూరం ట్రావెల్ చేసామన్నది మనకి డిస్ప్లే చేస్తుంది. సేమ్ అదేలాగా మనకి బ్యాటరీలో ఓల్టేజ్ ఎంత ఉందనేసి కూడా మనకి నెక్స్ట్ మోడ్లో డిస్ప్లే చేస్తుంది. అండ్ ఈ మోడ్లో వచ్చి మనం డిస్ప్లే ఆన్ చేసి ఎంతసేపు అయిందనేసి కూడా మనకి చూపిస్తుంది. సో మనకి ఇక్కడ క్రూజ్ మోడ్ అనేసి ఒక అడిషనల్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ క్రూజ్ మోడ్ యూజ్ చేసుకొని మనం కాన్స్టెంట్గా 6 కిలోమీటర్స్ పర్ అవర్ వితౌట్ ఎనీ యాక్సిలరేషన్ మనం డ్రైవ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన డిస్ప్లే కూడా స్మార్ట్ డిస్ప్లే. సో మనకి సింపుల్గా బ్రేక్ ప్రెస్ చేసినా కానీ దాని అలర్ట్ కూడా మనకి డిస్ప్లే చేస్తుంది. ప్రొవైడ్ చేసింది అనేది ఒక స్మార్ట్ డిస్ప్లే. సో ఇక్కడ సింపుల్గా ఒక యాక్సిలేటర్ వైర్ ఏదన్నా డిస్కనెక్ట్ అయిపోయినా కానీ మనకి ఆ ఎర్రర్ మెసేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ ప్లస్ అనేది లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మనకి లైట్ అనేది గ్లో అవుతుంది. అండ్ అదే ప్లస్ని లాంగ్ ప్రెస్ చేస్తే లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో మనకి వీళ్ళు డిటాచబుల్ బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి యూజ్ చేసుకుని జస్ట్ ఒక లెఫ్ట్ క్లిక్ ఇస్తే సో మనకి బ్యాటరీ అనేది డిటాచ్ అయిపోతూ వస్తుంది. సో మనకి ఇక్కడ యూఎస్బి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. సేమ్ అదేలాగా మన బ్యాటరీని ఇలా ప్లేస్ చేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది. సో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసిన హ్యాండిల్ అనేది 60 డిగ్రీస్ దాకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో హ్యాండిల్ని అప్ అండ్ డౌన్కి మార్చుకోవచ్చు. సో ఈ మోడల్లో మనకి 21 గేర్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి బ్రాడ్ సీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ మోడల్ కాకుండా బ్రాడ్ సీట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నామంటే మనకి డ్యూయల్ డిస్క్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ విత్ ఫ్రంట్ సస్పెన్షన్తో ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి బేసిక్గా కావాల్సిన లైట్, హారన్ అండ్ మడ్ గార్డ్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు.